వైసీపీ ప్రభుత్వంపై జనసేన పిఎస్సి సభ్యులు పంతం నానాజీ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో రైతులను ఆదుకుంటున్నారని, కానీ మాజీ మంత్రి కన్నబాబు ఎప్పుడైనా ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. కన్నబాబు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో 80 మంది రైతులు చనిపోయారని గుర్తు చేశారు. కన్నబాబు మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీకి చెందిన ఓ నాయకుడు నకిలీ విత్తనాలు అమ్మితే అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు నానాజీ. ఆయన సొంత డబ్బులు వెచ్చించి ఒక ప్రత్యామ్నాయ గవర్నమెంట్, అంటే ఒక ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు వస్తాయి, ఒక వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్థ వస్తుంది. అటువంటి వ్యవస్థ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక వ్యవస్థగా తయారయ్యి ఈవేళ ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుని కూడా ఆదుకుంటానని, ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుని ఆదుకుంటానని తిరుగుతూ ఉన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు చెప్తూ ఉన్నారు ఇదంతా రాజకీయ స్టంటు అని చెప్పి. మరి మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో 80 మంది రైతులు చనిపోయిన సంగతి మీకు ఏమైనా కనీసం తెలుసా అండి? ఆత్మ బలోన్మరణం చేసుకున్న సంగతి నాదండ్ల మనోహర్ గారు ఆవేళ ఉభయ గోదావరి జిల్లాలో తిరిగి తెలుసుకునేటప్పుడు మీరు ఏం చేస్తున్నారండి?